లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అగ్రనేతలు వరుస పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా నడ్డా క్యాంపెయిన్ నిర్వహించగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారు. మెదక్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద జరిగే ప్రధాని సభ కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 ప్రధాని సభాస్థలికి చేరుకుంటారు. జహీరాబాద్ మెదక్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా మోదీ ఎన్నికల ప్రచారం చేస్తారు. అల్లాదుర్గంలో సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో దుండిగల్కు వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మోదీ ఢిల్లీకి వెళ్తారు. మలివిడత ప్రచారంలో డోస్ పెంచేశారు సీఎం జగన్. కూటమిపై ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. 2014 మేనిఫెస్టోలో ఇదే కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. సిద్ధం మేమంతా బస్సు యాత్రతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన జగన్ ఇప్పుడు మలివిడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంతో పాటు మైదుకూరు, పీలేరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. టంగుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. మొత్తానికి ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచిన సీఎం జగన్ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. నేడు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కానుంది. మధ్యాహ్నం 12:00 చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అయితే మేనిఫెస్టో అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసింది 3 పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే థీమ్తో మేనిఫెస్టో రూపొందించారు. నేడు కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 2:00 హుజూరాబాద్ జనజాతర సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:00 భూపాలపల్లి జనజాతర సభకు హాజరవుతారాయన. రాత్రి 7:00 బాలాపూర్, బడంగ్పేట్ కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. ఇక 9:00 ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 10th రిజల్ట్స్ ను విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11:00 పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు ఆన్లైన్లో విడుదల కాబోతున్నాయి. 10వ తరగతి పరీక్ష ఫలితాలకు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాఫీగా సాగుతున్న వ్యవస్థను బ్రేక్ చేసిందే చంద్రబాబని అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పెన్షన్ల కోసం ఇబ్బంది పడుతున్న వృద్ధులు తనను తిట్టుకుంటున్నారనే చంద్రబాబు ఇప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలు మొదలుపెట్టారన్నారు. పెన్షన్లు ఆలస్యం కావడానికి కారణం చంద్రబాబే అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పాపం ఆయన చేసి సీఎం జగన్ను తిడుతున్నారన్నారు. రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేయడంపై ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అధికార పార్టీకి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్లో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ కు సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శివకుమార్ అంబాలా, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీమాకు సైతం నోటీసులు అందజేశారు. May 1 ఉదయం 10:30 విచారణకు రావాలని ఆదేశించారు. మార్ఫింగ్ వీడియోను ట్వీట్ చేసిన ఫోన్లను సైతం తీసుకురావాలని సూచించారు ఢిల్లీ పోలీసులు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి, సీఎం అయిన తనకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చారన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీపై పోరాడే వారికి నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు నోటీసులు ఇస్తున్నారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగిస్తుందని విమర్శించారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో హంగ్ వస్తుందని కేసీఆర్ కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సెంటర్లో చక్రం తిప్పుతానంటున్న కేసీఆర్ ఏ చక్రం తిప్పుతారో చెప్పాలని సెటైర్ వేశారు. లిక్కర్ కేసులో కవిత తిప్పిన చక్రం చాలదా, ఇంకా ఏమైనా తిప్పాల్సి ఉందా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. గొల్ల కురుమలకు వేరువేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కురుమ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన కురుమ కార్పొరేషన్ వేరుగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. ఎన్నికల కోడ్ అయిపోగానే 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.
మన ఐదేళ్లు మనకు తోడుగా నిలిచారని, ఇప్పుడు ప్రజలందరూ సీఎం జగన్ కు అండగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు కర్నూలు జిల్లా ఎమ్మికనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక. రోజుకు 5 గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కొటేకల్ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బుట్టా రేణుకకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు పేద ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు బుట్టా రేణుక. తాను ఎంపీగా ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎమ్మికనూరును అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఎమ్మికనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు పాన్యం వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ప్రచార అస్త్రాలుగా జనంలోకి దూసుకెళ్తున్నారు. పాన్యంలోని 3,000 ఎకరాల్లో పిన్నాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టు తీసుకొచ్చామన్నారు కాటసాని. ఓర్వకల్లో అధునాతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించామన్నారు ఆయన. నేషనల్ లా యూనివర్సిటీ మంజూరు చేయించి సీఎం జగన్ చేత శంకుస్థాపన చేయించామని నియోజకవర్గ ప్రజలకు వివరించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి. పాన్యం మండలంలోని కొండజూటూరు, గోరుకల్లు, ఎస్కొట్టాల, నెరవాడ, బలపనూరు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి విజయభేరి సభలో తొక్కిసలాట జరిగింది. పవన్ ను చూసేందుకు ఒక్కసారిగా ప్రజలు ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో డబ్బు, మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 104 కోట్ల విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ సీజ్ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 63 కోట్ల నగదును సీజ్ చేశారు. 5 కోట్ల విలువైన లిక్కర్, 7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే లైసెన్సులు లేని 14 గన్స్ కూడా పట్టుకున్నారు ఎన్నికల అధికారులు. సైబరాబాద్ పరిధిలో 1,96,70,000 రూపాయలను పట్టుకున్నారు ఎస్ఓటి పోలీసులు. బ్యాంకులకు 7 వాహనాల్లో నగదు తీసుకెళ్తుండగా 1,81,00,000 సీజ్ చేశారు. అలాగే మోకిలా పరిధిలో 1 వాహనం నుంచి 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోను భారీగానే డబ్బు, మద్యం పట్టుబడుతుంది. అమలాపురంలో 9.5 కిలోల బంగారం, 18,712 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ 6,70,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాగేందుకు ఆ బ్రాండ్ బీర్లు దొరకడం లేదు, వాటిని అందుబాటులో ఉండేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్. బీరు బాధితుల బాధలపై 5 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మంచిర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందించారు. జిల్లాలోని వైన్స్ బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని అందులో పేర్కొన్నారు. జిల్లాలోనే కాకుండా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ఆసిఫాబాద్ లోను జిల్లాలో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. హైదరాబాద్లో చిరుత టెన్షన్ పెడుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు గాను ఆపరేషన్ చిరుత చేపట్టారు. మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా 1 బోను సైతం ఏర్పాటు చేశారు. అందులో 1 మేకను ఎరగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆ ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. అదే చిరుత రన్వే పైకి వచ్చినట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం షాద్నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది. ఇప్పుడే అదే చిరుత ఎయిర్పోర్టు పరిసరాలకు వచ్చి ఉంటుందని ఎయిర్పోర్టు అధికారులు భావిస్తున్నారు. చిరుతతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు ఎయిర్పోర్టు అధికారులు చిరుత సంచారంపై సమాచారం ఇచ్చారు. రిజర్వేషన్ల వ్యవహారంపై ఇండియా కూటమి అవకాశవాద రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు ప్రధాని మోదీ. కర్ణాటకలో రిజర్వేషన్ల అమలు తీరు చూస్తే కాంగ్రెస్ వక్రబుద్ది అర్థమవుతుందన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారంటూ తనపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. సాక్షాత్తు అంబేద్కర్ తిరిగొచ్చినా రిజర్వేషన్లు రద్దు చేయడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు మోదీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కుదుపులకు లోనైంది. పైకి వెళ్లాల్సిన చాపర్ కుడివైపు వాలి కిందకి దిగింది. ఆ సమయంలో చాపర్లో అమిత్ షా ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి అదుపు తప్పుతున్న చాపర్ను మళ్లీ కంట్రోల్లోకి తీసుకున్నారు. దీంతో చాపర్ సాఫీగా టేకాఫ్ అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా బీహార్ వెళ్లారు. అక్కడ ఈ సంఘటన జరిగింది.
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డు లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవలే ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులు మే 1 నుంచి తమ క్రెడిట్ కార్డు నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే 1% రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. ఇక నెలవారీ కరెంటు బిల్లు 1500 చెల్లిస్తుంటే అదనంగా 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా బ్యాంకులు ఉచిత లావాదేవీలకు కొంత లిమిట్ ప్రకటించాయి. వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 15,000, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 20,000 రూపాయల వరకు ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే 1% ఛార్జీలు అమల్లోకి వస్తాయి. ఈసారి వేసవి ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. ఉదయం 10 గంటలయ్యేసరికే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో ఇంటి నుంచి కాలు బయట మోపాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ చివరి నాటికే ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకోవడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందనే టెన్షన్ జనంలో మొదలైంది. నిన్న దేశవ్యాప్తంగా దేశంలోని పలు ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక దేశంలో అత్యధికంగా ఉష్ణోగ్రత గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని కలైకుండలో రికార్డైంది. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రప్రదేశ్లో సాధారణ స్థాయి కంటే 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాయలసీమలో తీవ్ర హీట్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.